అన్ని రకాల వేరియంట్లకి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అలాగనే సమావేశాలు, ఉత్సవాలు ఏవైతే వీటన్నిటికీ అవసరమైతే తప్పితే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, వీటి ద్వారా వీటితో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తప్పకుండా మనం స్టాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు ఒక రెండు పాజిటివ్ కేసులు, ఒకటి కెన్యా నుంచి ఇంకోటి సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తుల్లో మనం నిర్ధారించుకున్నాం కాబట్టి, ఇంకా కూడా అంటే మన ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది, మనం ఎంత ఫాస్ట్గా, ఎందుకంటే 12 తారీఖు మన కేసులు వస్తే వితిన్ 36 అవర్స్లో మనం ఈరోజు ఈ జీనోమ్ సీక్వెన్స్ సంబంధించి రిపోర్ట్స్ని మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు మొత్తం మీద నిన్న 80 మందితో కలుపుకుంటే సుమారు 5,396 మంది మనకి ఎట్రిస్ కంట్రీస్ నుంచి రావడం జరిగింది. వీళ్ళలో మొత్తం మీద కోవిడ్ పాజిటివ్గా 18 మంది రావడం జరిగింది. దీంట్లో 15 ఒమిక్రాన్ వేరియంట్కి నెగిటివ్గా, అలాగనే కేవలం మన దగ్గర దిగిన తర్వాత వచ్చిన వాళ్ళు 3 పాజిటివ్గా, 2 మన నగరంలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దేశస్తులు, అలాగనే ఇంకో వ్యక్తి వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి, అతను ఇమీడియట్గా ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్ట్ బెంగాల్కి ఇవ్వడం జరిగింది.